స్థానిక 11వ డివిజన్ లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగరపాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. సదరు డివిజన్ లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రాంతంలో ముంపు మురుగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్ను వెంటనే తీయించాలని, ఇంకా మిగిలిపోయిన పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేసి స్థానిక ప్రజలకు డ్రైనేజీ పరంగా ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు. స్థానిక పెద్దలు అంకం గోపి, డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, ఆడబాల రాజా, రేగేటి నూరిబాబు, జాజుల గోవిందరాజులు, తోట కిరణ్, సత్యవేణి, రేలంగి శ్యామ్, గరికి రామారావు, నున్న నాగమణి, కోర్పు రామారావు తదితరులు పాల్గొన్నారు. బల్ల వేసుకుంటే బెటర్ సీజన్ కొద్దిగా వాచ్ చేయండి సార్. బెటర్ సార్ ఈ రెయినీ సీజన్ కొద్దిగా డీసిల్కింగ్ చాలా ప్రయాణం. నేను కమిషనర్ గారు కూడా అదే చెప్పాను, ఊరు నిండా డీసిల్కింగ్ చేయాలి. ఒకసారి చాలా ఎమర్జెన్సీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని డీసిల్కింగ్ చేయకపోవడం నీరు రోడ్ ఎక్కేస్తాం. అన్ని ప్రాంతాలు అదే సమస్య. దీన్ని డీసిల్టింగ్ చేస్తే వర్షాకాలం మనం వాచ్ చేసి అప్పుడు ఏం చేయాలన్న దాని మీద దీన్ని కవర్స్ పెట్టాలా ఏంటన్నా పెట్టాలి. Thank you.